హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువును ఎలా ఇచ్చి చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన పనిని టైమ్ ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంట్లో ఉన్న దోమలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి ఎందుకంటే చలికాలంలో ఎండలు ఎక్కువగా ఉండవు కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పురుగులు అలాగే దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలాగే చలికాలంలో మనం ఇంటిని ఎంత నీట్ గా కూడా ఏదో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ముక్కు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉన్న దోమలు రాకుండా ఉండాలన్నా అలాగే ఇంట్లో ఉన్న దోమలు చిన్న చిన్న పురుగులు అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే చిట్కా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం అయితే పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ లేకపోతే ఒక వన్ స్పూన్ వరకు పసుపును వేసుకొని చక్కగా వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ లో యాక్టివ్ చేస్తే కనుక నేను డైలీ చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ లో వస్తాయండి మేము ఈ పౌడర్ ను ప్రిపేర్ చేసుకొని ఒక కంటైనర్ బాక్స్ లో ఉంచుకున్నా కూడా మనకు ఎప్పుడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు ఈ పౌడర్ ని మనం యూజ్ చేసుకోవచ్చండి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు కూడా మనం చక్కగా ఈ పౌడర్ ని యూస్ చేసుకొని మన ఇంట్లో ఉండే దోమల్ని కూడా తరిమి కొట్టచ్చండి ఇప్పుడు మట్టి ప్రమిదలో మనం ప్రిపేర్ చేసిన పౌడర్ వేసుకొని అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు పౌడర్ ని వేసి మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే గనక వేప నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ కొంచెం అంటే ఒక వన్ అండ్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వత్తిని చక్కగా ఆయిల్ లో మునిగేలాగా ఉంచుకొని ఇప్పుడు మనం దీపం వెలిగించుకోవాలండి దీపం వెలిగిస్తే గనక ఇంట్లో దోమలు చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లోన ముక్కు వాసన రాకుండా ఉంటుందండి దీపం వెలుగుతున్నంత సేపు మనకు చక్కగా కాఫీ స్మెల్ వస్తూ ఉంటుందండి అలాగే ఇంట్లోన నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుందండి కేవలం చలికాలంలోనే కాదండి అండి వర్షాకాలంలో కూడా మనకు వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు దోమలు అనేవి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి అలాగే ముఖవాసన వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే కనుక యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ ఏంటంటే వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అన్నప్పుడు కరెంటు కూడా లేదు అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అన్నప్పుడు అసలు మనం దంచుకోకుండా అలాగే మిక్సీ పట్టకుండా సింపుల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా రెడీ చేసుకుందామో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్ పైన గ్రేటర్ సహాయంతో ఒక అల్లం ముక్కను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మీకు చూయించడం కోసమని ఇలా కొంచెం గ్రేటర్ని అయితే చేసుకోవాలండి చూసారు కదండి ఇలా మనం గ్రేట్ చేస్తున్నప్పుడు మనకు వెల్లుల్లి పొట్ట అనేది ఎంత ఈజీగా సెపరేట్ గా అయిపోతుందో మీరే చూస్తున్నారు కదండి ఇక్కడ వెల్లుల్లి పొట్టును కూడా అసలు తీయట్లేదు అలానే చక్కగా గ్రేట్ చేసేస్తున్నాము ఇలా గ్రేట్ చేస్తే గనక వెల్లుల్లి అనేది మనకు పేస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు అనేది పైన ఉండిపోతూ ఉంటుంది అలాగే ఒక్కోసారి వెల్లుల్లి పైన పొట్టు తీయాలన్నా కూడా ఇలా సింపుల్ గా తీసేయచ్చండి చూసారు కదండి పొట్టు అనేది చక్కగా సపరేట్ గా అయిపోయింది అలాగే అల్లం ముక్కను కూడా ఇలా కొంచెం గ్రేటర్ అయితే చేసుకోవాలండి ఒక్కోసారి టైం లేనప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే గనక కర్రీస్ లో వేయాలి అన్నప్పుడు కరెంట్ కూడా లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇలా చక్కగా గ్రేట్ చేసుకోవచ్చండి చూసారు కదండి మనకు అల్లం కూడా ఎంత చక్కగా పేస్ట్ లాగానైతే వచ్చేసిందో ఇప్పుడు ఇలా గ్రేట్ చేసుకొని దీన్ని ఇలా కొంచెం గ్లాస్ తో మనము దంచితే గనక కొంచెం ఇలా ట్యాప్ చేస్తే గనక మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇష్టం అయితే ట్యాప్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మనకు కరెంట్ అవసరం లేకుండా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి కూరల్లో వేస్తే గనక కర్రీస్ కూడా చాలా టేస్టీ గా ఉంటాయండి మీరే చూసారు కదండి పేస్ట్ అనేది ఎంత చక్కగా రెడీ అయ్యిందో ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ థర్టీ వచ్చేసి ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జాయింట్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఎటువంటి జాయింట్ పెంట్ ఉన్నా కూడా సెకండ్ లో తగ్గిపోవాలంటే ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పిడికిల్ వరకు బియ్యం అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలతో పాటు తొక్కతో పాటు వేసుకొని చక్కగా వేడి చేసుకోవాలండి అంటే బియ్యము కలర్ లో వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇలా కొంచెము మనకు బియ్యం అనేది కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకు బియ్యం వెల్లుల్లి వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్ లో అంటే కాటన్ క్లాత్ కానీ ఖర్చిఫ్ కానీ తీసుకొని ఖర్చిఫ్ పైన వేడి చేసుకున్న బియ్యాన్ని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా చక్కగా ఒకే దగ్గర మూటలాగా చేసుకొని చివర్లో ఒక రబ్బర్ అయితే ఎక్కించుకోవాలి రబ్బర్ లేకపోతే ముడైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మనకు ఎక్కడైతే జాయింట్ పెయింట్స్ ఉన్నాయో అంటే మోకాళ్ళ నొప్పి కానివ్వండి లేకపోతే చేతుల్లో నొప్పి కానివ్వండి వస్తున్నాయో అక్కడ అలాగే చలికాలంలో ఈ పెయింట్స్ ఏంటంటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి ఇలా మనం కొంచెము కాపడం పెడితే గనక చాలా రిలీఫ్ గా కూడా ఉంటుందండి అలాగే మనం డైలీ ఇంట్లోన గిన్నెలు కడుగుతూ ఉంటాం అలాగే బట్టలు కూడా ఉతుకుతూ ఉంటాం కదండి అప్పుడు ఒక్కోసారి మన చేతుల్లో కూడా నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం పని మొత్తం చేసుకున్న తర్వాత ఈ బియ్యం వెల్లుల్లితో మనం కాపడం పెడితే గనక చేతుల్లో కాళ్ళల్లో నొప్పి అనేది కూడా తగ్గుతుందండి అలాగే చేతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా పనిచేస్తుందండి ఇక మనకు నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ మనకు చాలా రిలీఫ్ గా కూడా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి చలికాలంలో ఎక్కువగా నెయ్యి అలాగే ఆయిల్ అనేది గడ్డలుగా కట్టేసినట్టు ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసి నెయ్యిని తీయాల్సి వస్తూ ఉంటుంది కదండి స్టీల్ బాక్స్ లో నెయ్యి ఉంటే మనము డైరెక్ట్ గా కొంచెం వేడి చేస్తే నెయ్యి అనేది కరిగిపోతూ ఉంటుంది కానీ ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లో నెయ్యి గడ్డలుగా ఉంటే గనక డైరెక్ట్ గా స్టవ్ పైన ఉంచి వేడి చేయలేం కదండి అలా వేడి చేస్తే నెయ్యి కంటైనర్ అనేది పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఎన్ని కేజీల నెయ్యి అయినా కూడా స్టవ్ పైన కంటైనర్ ఉంచకుండా ఈజీగా ఎలా కరిగించుకుంది చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్పూన్ తీసుకొని ఒక పది సెకండ్ల పాటు వేడి చేసుకోవాలి ఇలా చక్కగా వేడి చేసుకున్న తర్వాత మనకు నెయ్యి గడ్డగా కట్ నెయ్యిలో ఇలా ప్రెస్ చేస్తే గనక మనకు ఈజీగా నెయ్యి అనేది ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు కరిగిపోతుందండి వీడియో లో క్లియర్ గా చూస్తున్నారు కదండి మనకు ఎంత ఈజీగా నెయ్యి అనేది కరుగుతుందో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంత మందికి వీడియో అనేది సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి సో ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు చలికాలం కాబట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ గడ్డలుగా అయిపోతుంది కదండి అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి సెకండ్లలో నెయ్యి అనేది ఈజీగా కరిగిపోతుందండి మీకు స్టీల్ బాక్స్ ఉంటే గనక మనం మామూలుగా అయితే చేసుకుంటూ ఉంటాము కానీ స్టీల్ బాక్స్ లేకుండా ఇలా మనకు ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే గనక ఇలా ఒక్కసారి స్పూన్ వేడి చేసి చేస్తే గనక మనకు ఎంత నెయ్యి ఉన్నా కూడా సెకండ్ లలో కరిగిపోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోన దోసలు వేసుకుంటూ ఉంటాం కదండి దోసలు వేసుకునే పెనం అనేది ఒక్కోసారి ఎంత చక్కగా దోశలు వేసినా కూడా మనకు దోసలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అలాగే అతుకుపోతూ ఉంటాయి కదండి అప్పుడు మనకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు దోశలు పెనానికి విరిగిపోకుండా అతుక్కుపోకుండా నీట్ గా హోటల్ స్టైల్లో రావాలంటే ఒక మంచి చిట్కాని తెలుసుకుందాం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం నై పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు ఉప్పును వేసుకొని చక్కగా వేడి చేసుకోవాలి ఉప్పు వేడిగా అవుతుంది అన్నప్పుడు ఏదైనా షాంపూని కానీ లేకపోతే విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక మీరా షాంపూ ప్యాకెట్ నైతే వేసుకున్నానండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ నైతే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్యూబ్ ఉంటే గనక ఐస్ క్యూబ్ వేసుకొని చక్కగా ఒక ఫోక్ స్పూన్ సహాయంతో చక్కగా ఇలా రబ్ చేసుకోవాలండి నా దగ్గర ఐస్ క్యూబ్ లేదు కాబట్టి నేను ఇక్కడ వాటర్ ను వేసి మీకు చూపిస్తున్నానండి స్ వేయడం వలన పెనం అనేది చాలా స్మూత్ గా నీట్ గా అవుతుందండి మనకు దోశలు కూడా విరిగిపోకుండా అతుకుపోకుండా ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక స్క్రబ్బర్ ని తీసుకొని మనకు పెనం వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం మనం రబ్ చేసుకోవాలండి రబ్ చేస్తే గనక మనకు ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా నాకు సెకండ్లలో క్లీన్ అయిపోతుందండి మనకి ఇక్కడ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు చక్కగా స్క్రబ్బర్ లా పనిచేస్తుందండి ఇలా మనము పెనం వేడిగా ఉన్నప్పుడే చక్కగా రబ్ చేసుకోవాలండి రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ తో వాష్ చేసిన తర్వాత చూడండి మనకు పెనం అనేది ఎంత చక్కగా వైట్ గా నీట్ గా అయ్యిందో దో ముందు మనకు పెనం అనేది కొంచెం సై లో జిడ్డు మురికిగా ఉండే కదండి ఇప్పుడు చక్కగా వాటర్ తో వాష్ చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత పెనం చూడండి నీట్ గా అయ్యిందో ఎప్పుడైనా దోశలు వేసుకుందాం అన్నప్పుడు దోసలు విరిగిపోతే అతుకుపోతూ ఉంటే గనక తప్పకుండా ఒక్కసారి ఇలా ఉప్పుతో ట్రై చేసి చూడండి మనకు దోశలు అనేవి అస్సలు విరిగిపోకుండా అలాగే అతుకుపోకుండా మనకు హోటల్ స్టైల్ లో దోశలు అనేవి వస్తాయండి మనకు పెనం పైన ఉన్న జిడ్డు మురికి కూడా పూర్తిగా తొలిగిపోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఈ టిప్స్ నచ్చితే గనక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ టీప్లో ఏటీ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ గా తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంత వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బయట